మీరు మాట్లాడు. హలో హలో, అన్నా, ఏంటి బ్రో కాల్ కట్ చేసావు? మాట్లాడదాం అన్నా. నేను చెప్పా అన్నయ్య కదా, అన్నయ్య అంట వేరే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అంటాడు. అదే వర్క్ లో ఉన్నాడంట, తర్వాత ఫోన్ చేస్తా అన్నాడు. అయితే ముందు గ్రూప్ తీసేయమన్నాను బ్రో, అట్లా తిడుతున్నారు వాళ్ళందరూ వచ్చి. అదే అది ఎక్కడో అని తెలియాలి. ఒక అన్న తెలిసిన ఉన్నారులే రౌడీ. ఎక్కడ మీ ఇల్లు? మాది ఇక్కడ విజయవాడలే తమ్ముడు. విజయవాడ? మాది పక్కనే మంగళగిరి. అవునా? మంగళగిరి రత్నాలగిరి తెలుసుగా. అదే మరి ఏంటి బ్రో, నువ్వు అంత సర్కిల్ ఉంచుకొని కూడా వాళ్ళు అట్లా తిడుతున్నారు అల్లు అర్జున్? నేను ఏం చేయవా మరి? అత్త మావో ఏ చేద్దాం, మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఉందే మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది పెద్దదే. ఎవడో పెట్టాను నాకు, ఒక్క నిమిషం. వారందరూ తీసాయి కానీ. వాళ్ళందరూ తీసే కానీ చెప్పి వార్నింగ్ ఇవ్వు బ్రో, అసలు ఇంకోసారి అల్లు అర్జున్ జోలికి రావాలంటే ప్యాంట్ తడిసిపోవాలి వాళ్ళందరికి. ఒక్క నిమిషం, నా గురించి ఒకడు పెట్టాడు. ఎవరు బ్రో? నిన్నెవరేమన్నా చెప్పు. మన ఆర్మీ మొత్తం వెళ్దాం వాడి మీదకి, ఫ్యాన్ వార్ చేద్దాం వాడి మీదకి. మనం ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? నేను ఇందాకటి నుంచి నేను సపోర్టివ్ గా చేస్తుంటే. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ బ్రో. మీ మొత్తం ఎంత మంది? మా సైడ్ ఒక 500 మంది ఉన్నారు. ఉన్నారుగా మొత్తం మనోళ్ళేగా? మొత్తం మనోళ్ళే. వాళ్ళ యెల్లో షర్ట్ అబ్బాయి ఉంటాడు చూడు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ జోలికి వస్తే డికిరి డికిరి వాయిస్తా అని. ఆ అబ్బాయి కూడా మనోడే తెలుసు, కాంటాక్ట్ నెంబర్ ఉంది. అబ్బాయిని రమ్మని చెప్పా. నేను కొంచెం స్కూల్లో ఉన్నాను, ఆఫ్టర్నూన్ నుంచి వస్తాను బ్రో అని చెప్పేసి అన్నాడు. ఏం మరి ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదు. కాల్ చేయగానే గ్రూప్ లో యాడ్ చేస్తా తన్ను కూడా. ఇంకా అబ్బాయి సంగతి తెలుసు కదా నీకు, మామూలుగా తిట్టాడు బూతులు. మనోళ్ళకి 500 మంది ఉన్నారు. నీ సైడ్ ఎంత మంది ఉన్నారు? అదే బ్రో. ఎరుపుగులు బ్రో వాళ్ళందరూ రారు, అట్లాంటి వాటికి రారు వాళ్ళు. వాళ్ళ ప్రాణాలు చూడ అయిపోయిద్దని వాళ్ళ ప్రాణాలు కొంచెం చూసుకుంటారు. కానీ ముందు అడ్మిన్ వాడు ఎవడో కనుక్కో. అసలు గ్రూప్ లో ఏందా లొల్లి అసలు పొద్దుటి నుంచి? విజయవాడ ఎక్కడ అన్న మీది? విజయవాడ ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర మా ఇల్లు. బెంచ్ సర్కిల్? ఒక్క నిమిషం, చేయి కడుక్కున్నా. చేయి కడుక్కున్న హ్యాండ్ వేసుకుంటున్నావా? అదే కాలేయా బాబు. అన్నం తింటే వాయిస్ మెసేజ్ పెడుతున్నావు. మరి ఏం చేస్తావు అన్నం అర్థం అంటే? మరి అవును, అన్నం అంటే మనం తగ్గకూడదు బ్రో. ఒకడు ఉన్నాడు కాల్ జాని సుబాని అని ఇద్దరు. అది చెప్తే చాలు ఇప్పుడు అవసరం వాళ్ళ దగ్గరికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కాల్ చేయి. సరే.